సాష్టం ధారయతాం ధ్రువం. మీరు ఎరువులు తాంబూలాలు మార్చుకోండి. ఆగండి, ఈ నిశ్చితార్థం జరగడానికి వీల్లేదు. ఏమిటే ఏమిటం అనేది, ఎందుకు వీల్లేదు? ఎలా వీలవుతుందన్నా? ఆ రోజు నీకు నువ్వే ఆ రాజుని పెళ్లి చేసుకో, లేకపోతే ఆత్మహత్య చేసుకుని చేస్తానని బెదిరించి మరి అతనితో పంపించావు. ఈ రోజున మళ్ళీ మరొకటితో తాళి కట్టించుకోమంటున్నావు. అంటే అంత మీ ఇష్టమేనా? నేనేమైనా బొమ్మలు అనుకున్నారా, లేకపోతే పెళ్ళి అంటే బొమ్మలే అనుకున్నారా? తాళిబొట్టు తెలీదా? అవునులే, డబ్బు కోసం కూతురు బ్రతుకుని బలిపశువం చేసే నీలాంటి తండ్రికి పెళ్లి విలువ గురించి తాళిబొట్టు గురించి తెలియకపోవడంలో ఆశ్చర్యం లేదు. ఇలాంటి డబ్బు జబ్బున్న నీచుణ్ణి పెళ్లి చేసుకుని బ్రతకడం కంటే మంచితనం మానవత్వం ఉన్న ఆ రాజా ఇంట్లో పలిమంచిగా చావడం మంచిది. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు ఈ దేవుడి దగ్గర చల్లం, ముందు ఆ తాడు తెంచి పారే. ఇది తాడు కాదు నాన్న, తాళి. భర్త బ్రతికుండగా ఏ ఆడపిల్ల తాడు తెంచుకోదు. కావాలంటే అమ్మని అడుగు. నువ్వు ఉండగా తాడి తెంచేస్తానంటే నేను రెడీ. నన్ను ఎదిరించి నా పదవిని నా పరపతిని బజార్ బాలు చేసిన రాజాగారిని పది మంది ముందు నీ భర్తని చెప్పి నన్ను అవమానిస్తావా? నీ నువ్వు చంపి నన్ను నరికినా సరే అతనే నా భర్త. షటప్! ఆ లేబర్ వేద నీకు ముగుడా? నువ్వు తెచ్చిన లోఫర్ కంటే నాకు నచ్చిన లేబర్ 1000 రెట్లు బెటర్. అందుకే రాజా నా ముగుడుగా డిసైడ్ చేసుకున్నాను. ఏం కూర్చావే నిన్ను? ఆగరా! తండ్రి కొడుకు కూతురు ముగ్గురు కలిసి ఇంటి పరువును గంగలో కలిపారు. ఒక ఆడపిల్లను వెళ్ళవే, వెళ్ళు. Thank you.